మన ముందుకు వచ్చేస్తుంది దువారాణి లావణ్య. కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, వెల్కమ్ టు ద పార్టీ అప్పలక్ష్మి. ఈ రోజు ఇక్కడ నేను మీకు ఒక కంటెంట్ వచ్చానండి. ఏంటంటే లాస్యాకి అప్పారావుకి పెళ్ళైంది. లాస్యా మన హోమ్ లీగల్, చాలా ముద్దు ముద్దుగా ఉంటది, పొద్దున లేస్తుంది, బ్రష్ చేసుకుంటది, అక్కడ పిల్లలకి పనులు చేస్తుంది, ఈ లోపు అప్పారావుకి టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తుంది. అప్పారావు అంటాడు, ఏంటో లాస్యా చట్నీలో ఉప్పు ఎక్కువైంది అంటాడు. పాపం లాస్యకు కూడా తెలియని విషయం ఏంటంటే బ్రష్ చేస్తూ వంట చేస్తుందండి, కొంచెం కొంచెం పేస్ట్ గారి ఆ వంటలో పడి తర్వాత పోతే మన ఆడవాళ్ళకి అందం మీద చాలా ఇంట్రెస్ట్, మెయిన్ గా సెల్ఫీ పిచ్ అంటారు. అందులో మన శ్రీముఖి చాలా అందంగా ఉంటదండి, చాలా అంటే చాలా. ఇక పొద్దున్నే లేస్తుంది, అద్దం ముందు వెళ్తుంది, ఒక సెల్ఫీ, తర్వాత ఈ ఇదేంటండి, టంగ్ క్లీనర్ పెట్టిన సెల్ఫీ, బ్రష్ పెట్టిన సెల్ఫీ, పళ్ళు దొంక, ఏంటండి మనకి కర్మ అనుకుంటాడు మన ఈ రవి. ఎందుకంటే ఆ సెల్ఫీలన్నీ రవికే పంపిస్తుంది కాబట్టి. ఇకపోతే మన యూట్యూబ్ సుధాకర్ గెటప్ కి తగ్గట్టు వేస్తాడు, కానీ కంటెంట్ ఏమి ఉండదు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ డాక్టర్ నాకు ఒక మంచి పేస్ట్ ఇవ్వండి డాక్టర్. అవునా సరే తీసుకో. వెళ్తాడు, తోముకుంటాడు. ఆ పాప యూట్యూబ్ సుధాకర్ దరిద్రం ఏంటంటే ఎంత శుభ్రంగా ఉన్నా కంటెంట్ చేద్దామని వస్తే ఈ శ్రీముఖి రవి కలిసి గడ్డి పెడుతున్నారు నోట్లో. తర్వాత మన లోబో, ఈయన ఇండియాలో కడిగితే ఇండియా నేషాలో సౌండ్ వస్తుంది. రవి అన్న నువ్వు టంగ్ క్లీనర్ ఎలా యూజ్ చేస్తావు, నాలుక మీద ఎలా యూజ్ చేస్తావు చెయ్యి, నాలుక మీద తంగా అట్లా చెప్పొచ్చు కదా, మొత్తం రెండు తీసుకోవాలి. మన లోబ ఎలా చేస్తాడు తెలుసా, పక్కనున్నది ఒరే ఎక్కడ డెలివరీ పెన్స్ వస్తున్నాయిరా, ఎవరికి అమ్మాయికి వెళ్ళరా, నాలంటే ఎందుకంట బుద్ధి చెప్పి గడ్డి తినిందంట. నేనే బ్రష్ చేసుకోలేదు, నేను బ్రష్ చేసుకొని వస్తాను ఓకేనా.